ఆంధ్ర వల్లభుడు, ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర మహావిష్ణువు, ఇంకా మరెన్నో పేర్లతో భక్తుల పూజలందుకుంటున్నాడు శ్రీకాకుళేశ్వర స్వామి. కలియుగంలో పాపభారం తగ్గించేందుకు ఆ స్వామి ఆవిర్భవించాడని భక్తుల విశ్వాసం. కృష్ణా జిల్లాలో ఈ క్షేత్రానికి చారిత్రకంగానూ పౌరాణికంగానూ ఎంతో ప్రాధాన్యముంది. ఇక వివరణలోకి వెళితే, శ్రీకాకుళేశ్వర స్వామి కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం గ్రామంలో కొలువయ్యున్నాడు. ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాలలో ఇది 57వదిగా చెబుతారు. శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభువుగా వెలసి పాపాలను హరిస్తున్నాడని భక్తుల నమ్మిక. ఈ శ్రీకాకుళ క్షేత్రం సాక్షాత్తు బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకై ఉద్భవించిందని ఒక పురాణ కథనం. ఇక పురాణ గాథ విషయానికి వస్తే, కలియుగంలో రోజురోజుకి పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా వ్యాకులత చెందారట. వాళ్లంతా చతుర్ముఖ బ్రహ్మతో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మహావిష్ణువు కోసం తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకు మెచ్చి మహావిష్ణువు ప్రత్యక్షం కాగా, భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువయ్యుండి భక్తుల పాపాలను హరించాలని వారు కోరారట. అందుకు నారాయణుడు సమ్మతించడంతో చతుర్ముఖ బ్రహ్మే స్వయంగా శ్రీ మహావిష్ణువును అక్కడ ప్రతిష్ఠించారట. బ్రహ్మకు అనుకూలమైనందుకు కాకుళమని పేరు వచ్చిందని, శ్రీహారి ఆ చోటనే ప్రతిష్ఠితుడైనందుకు కాకుళేశ్వరుడిగా కీర్తి నొందాడని పురాణ కథనం. ఇక ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వరుసగా సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషలు అత్యంత ప్రియమైనవి. ఆంధ్ర భాషపై ప్రీతి గల మహావిష్ణువే శ్రీకాకుళంలో కొలువు దీరాడని పురాణోక్తి. ఇక అదే విధంగా రాజ్య విస్తరణలో భాగంగా శ్రీకృష్ణ దేవరాయలు ఈ ప్రాంతానికి ఓ రోజు వచ్చారట. శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువుని దర్శించుకుని ఆ రాత్రి ఊళ్ళోనే బస చేశారు. రాయలకి ఆ రాత్రి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఆంధ్ర కావ్యాన్ని రచించమని ఆదేశించారట. దాంతో ఆముక్త మాల్యద రచనకు రాయల వారు ఇక్కడే ఉపక్రమించారని చెబుతారు. ఆలయ ఆవరణలో ఆగ్నేయమూల 16 స్తంభాల మండపంలో ఈ రచనలు రాయలు ప్రారంభించారు. దాంతో ఆ మండపానికి ఆముక్త మాల్యద మండపంగా పేరు స్థిరపడింది. మండపం మధ్యలో రాయల వారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ దేవాలయం గోడలపై 12-13 శతాబ్దాల నాటి శాసనాలు 30కి పైగా ఉన్నాయి. స్వామివారి పంచలోహ విగ్రహాన్ని 1205లో భృగుమళ్ళ అనంత భోగయ్య చేయించినట్లు విగ్రహంపైనున్న శాసనం ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల పాలనలో వెళ్ళింది. ఆ తర్వాత దేవరకొండ ప్రభువైన యర్లగడ్డ కోదండరామన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారని చరిత్ర. ఇప్పటికీ చల్లపల్లి జమీందారులైన యర్లగడ్డ వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణలీలా తరంగంలో ఆంధ్ర మహావిష్ణువుని కీర్తించారు. ఆలయానికి సమీపంలో కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శిస్తే పాప పరిహారమవుతుందని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీకాకుళేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. విజయవాడ నుంచి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి కొడాలి మీదుగా బస్సులు రావచ్చు. విజయవాడ నుంచి నేరుగా బస్సులున్నాయి. కొడాలి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి ఆటోల్లోనూ వెళ్లవచ్చు. సో చూశారు కదా శ్రీకాకుళేశ్వర ఆలయ విశేషాలను. ఇక మీరు కూడా తెలుగువారి మహావిష్ణువు అయిన ఈ శ్రీకాకుళేశ్వర స్వామిని దర్శించుకుని ఆ తండ్రి కృపకు పాత్రులు కావాలని ఆశిస్తున్నాం.